हर पहली खबर के लिए जुड़े रहे एसकेएम 91 न्यूज के साथ। ब्रेकिंग न्यूज नाजरीन, मेयर और डिप्टी मेयर की सीट पर टीआरएस पार्टी ने जीत हासिल की है। टीआरएस स्टेट जनरल सेक्रेटरी डॉक्टर कंचेरला केशवा राव की बेटी गढ़वाल विजया लक्ष्मी को नया मेयर बनाया गया। हैदराबाद का वो बंजारा हिल्स को रिप्रेजेंट करती है टीआरएस कॉरपोरेटर की हैसियत से, और डिप्टी मेयर एम श्रीलता शोभान रेड्डी को बनाया गया जो 143 तारना का डिवीजन से है, उन्हें डिप्टी मेयर बनाया गया। आइए सुनते हैं आगे की तफसलात होम मिनिस्टर मोहम्मद महमूद अली की जुबानी। हमारे हैदराबाद मेयर और डिप्टी मेयर दोनों भी इस वक्त लेडीज को मिला है, मैं बहुत खुश हूँ। हमारे बहनों को एक मौका मिला है हैदराबाद के डेवलपमेंट में, और डिप्टी मेयर दोनों जीते हैं, बड़ी खुशी की बात। मैं आने वाले साहब को मुबारकबाद देता हूँ, सारे तेलंगाना के पार्टी के लोगों को और तमाम आवाम को भी, और खासतौर से हैदराबाद के मतलब बहुत अच्छी तरीके से डेवलप करते हुए हैदराबाद को डेवलप किया जाएगा। और टीआरएस पार्टी के मेयर और डिप्टी मेयर लास्ट टाइम जिस तरह जीते। हमारे हैदराबाद मेयर और डिप्टी मेयर दोनों भी इस वक्त लेडीज़ को मिला है, मैं बहुत खुश हूँ। हमारे बहनों को एक मौका मिला है हैदराबाद के डेवलपमेंट में, उनका काम बताने का मौका मिला है। टीआरएस पार्टी से दो महिलाओं को मिलने के लिए मुझे बहुत खुशी है, और ये रिज़ल्ट आने के लिए जो हैदराबाद के भाइयों ने हमारे पार्टी को सपोर्ट किया उन सबका भी मैं दिल से शुक्रिया अदा करती हूँ। थैंक यू, जय तेलंगाना। बहुत अच्छा है, खुशी हूँ मैं। डेवलपमेंट के लिए क्या क्या प्लान करें मैडम? ప్రతిపక్ష పార్టీ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ, జనపక్షంలో ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ. మేమిద్దరమే కానీ మాలో నిజాయితీ ఉంది. గ్రేటర్లో ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఈ మూడు పార్టీల డ్రామాను బట్టబయలు చేయడానికే మాది ప్రథమ లక్ష్యం. మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వరదని కూడా రాజకీయంగా వరద బాధితులకు టీఆర్ఎస్ పార్టీ 10,000 రూపాయలు ఏడ ఇస్తా అని హామీ ఇచ్చారు. అలాగే బీజేపీ పార్టీ 25,000 రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చారు. కారు అయితే కారు కూడా ఇస్తా అని చెప్పి ఎన్నికలు గెలిచినాక ప్రజల మొహాలు కూడా వెళ్ళి చూడలేదు. అలాగే మేయర్ ఎన్నికకు కూడా మన కేసీఆర్ గారికి ఇక్కడ బీజేపీ నేతలతో అవసరం లేదు. ఢిల్లీకి వెళ్ళి మోడీ గారు చెప్పిన డైరెక్షన్తో ఇక్కడికి వచ్చి అమిత్ షా గారు మోడీ గారు చెప్పినట్టు ఇక్కడ డ్రామాలు జరుగుతుంది. మేమిద్దరమే కానీ మా వెనక శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే పట్టి గారు, గౌతమ్ గారు, ఇలా పెద్దలు మా వెనక ఉన్నారు. ఇప్పుడు మొదటి రోజైనా మేము ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం, గ్రేటర్లో ప్రతిపక్షం ఏందో చూపిస్తాం. పొత్తు పెట్టుకొని వాళ్ళు ఇవాళ డిప్యూటీ మేయర్ కానీ మేయర్ కానీ కైవసం చేసుకున్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలు మొత్తం అర్థం చేసుకుంటున్నారు కేసీఆర్ గారు ఎంఐఎం పార్టీ కొత్తగా మద్దతత్వ పార్టీకి మద్దతుగా ఉన్నారు. వాళ్ళ కాళ్ళ కింద బానిసగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నడుపుతున్నారు. వాళ్ళ కుటుంబ ఇది నిదర్శనము. వాళ్ళు నైతికంగా ఓడిపోయారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నైతికంగా విజయం సాధించి ప్రజల మద్దతు కూడగట్టుకొని 48 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.